ఆ ఊరి మగాళ్లకు డబ్బులిచ్చి సంసారం చేసి పిల్లలను కంటున్న విదేశీ బామలు ఎందుకో తెలుసా? ప్రెగ్నెన్సీ టూరిజం వినేందుకు కొత్తగా ఉన్నా ఇది నిజమే అంటున్నారు లడక్ ప్రాంత ప్రజలు. వివరాల్లోకి వెళితే పురాణాల్లో ఆర్యుల గురించి వినే ఉంటారు. వారు ఆజానుబాహులని, మంచి అందగాళ్ళని పేరుంది. మరి అలాంటి జాతి ఇంకా భూమి మీద ఎక్కడైనా ఉందా అంటే అలాంటి స్వచ్ఛమైన ఆర్యులు లదక్ ప్రాంతంలోని ఓ గ్రామంలో ఉన్నారట. అందుకే వారితో పిల్లలను కనేందుకు యూరప్ నుంచి మహిళలు తరలివస్తున్నారు. యూరప్లో హిట్లర్ కాలం నుంచి ఆర్యజాతి మానవ జాతిలోనే స్వచ్ఛమైన జాతి అనే మోజు ఉంది. భూమిపై ఉన్న ప్రజలందరిలో ఆర్యన్లలోనే అత్యంత స్వచ్ఛమైన రక్తం ఉందని జర్మన్ నాజీలు నమ్ముతారు. వీరి చర్మం రంగు మంచి బంగారు రంగు, చాలా సున్నితంగా ఉంటుంది. వారి జుట్టు ఎరుపు కలర్లో ఉంటుంది. వారి కళ్ళు నీలిరంగులో ఉంటాయి. వీరితో సంభోగంలో పాల్గొని ఆర్యజాతికి చెందిన బిడ్డకు జన్మనివ్వాలని విదేశీ వనితలు కోరుకుంటున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉండే చాలామంది ఆర్యుల్లో అసలైన ఆర్యుల తెగ ఒకటి మన దేశంలో ఉంది. అదే బ్రోక్పా తెగ. వీరిని నిజమైన ఆర్యులు అంటారు. వీరిలో కూడా నీలిరంగు కళ్ళు, పసిమి ఛాయ ఉంటాయి. అలాగే వీరు ఇతరులతో పోల్చుకుంటే పొడవుగా, దృఢంగా ఉంటారు. వీరంతా అలెగ్జాండర్ సైన్యానికి చెందిన వారిని కొన్ని పరిశోధనల్లో తేలింది. అలెగ్జాండర్ భారతదేశంపై దండెత్తినప్పుడు అతని కొంత సైన్యం ఇక్కడే చిక్కుకుపోయింది. అలా వీరి సంతతి ఇక్కడికి లడక్లో ఉంటుంది. వారు తాము ఆర్యజాతికి చెందిన వారమని బ్రోక్పా జాతి వారు చెప్పుకుంటూ ఉంటారు. ఆర్యులకు సంబంధించిన లక్షణాలు బ్రోక్పా తెగవారిలో స్పష్టంగా కనిపిస్తాయి. వారి వేషధారణ, వారి ప్రవర్తన, వారి మాట తీరు అన్నింటిలోనూ ఆర్యుల లక్షణాలు ఉట్టిపడతాయి. బ్రోక్పా తెగకు చెందిన వారు లడక్లోని 4 గ్రామాల్లో మాత్రమే ఉన్నారు. చరిత్రకారుల లెక్కల ప్రకారం కేవలం 1900 మంది బ్రోక్పా తెగకు చెందిన వారు మాత్రమే ఉన్నారు. ప్రస్తుతం వీరి గ్రామాలకు చాలా మంది సందర్శకులు వస్తున్నారు. ప్రత్యేకించి యూరోపియన్ అమ్మాయిలు ఈ గ్రామాలను పర్యటిస్తున్నారు. బ్రోక్పా జాతి వారిపై చాలా పరిశోధనలు చేశారు. వీరు స్వచ్ఛమైన ఆర్యులు, సంతతి వారిని నిర్ధారించారు. దీంతో ఇక్కడ మగవారితో శృంగారంలో పాల్గొని ఆర్యజాతికి చెందిన బిడ్డకు జన్మనివ్వాలనే కోరిక యూరప్కు చెందిన విదేశీ వనితల్లో బాగా పెరిగింది. ముఖ్యంగా జర్మనీ, ఆస్ట్రియా, ఫ్రాన్స్ దేశాలకు చెందిన యువతులకు ఎక్కువగా ఈ గ్రామానికి వచ్చి గర్భం దాల్చి పిల్లలను కంటున్నారు. వీరి సంతానానికి తండ్రితో సంబంధం లేదు. కేవలం తమ పిల్లలు స్వచ్ఛమైన ఆర్యుల్లా, తెలివైన వారుగా, అందమైన వారుగా ఉంటారని వారి నమ్మకం. అందుకే చాలామంది విదేశీ అమ్మాయిలు ఇక్కడికి వచ్చి అమ్మలుగా మారుతున్నారు. ప్రస్తుతం ఇది మంచి బిజినెస్గా మారింది. మొదట్లో విదేశీ మహిళలు బ్రోక్పా జాతికి చెందిన మగవారితో మీతో శృంగారంలో పాల్గొనాలని ఉంది అని అడిగినప్పుడు వారు సంబరపడి వెంటనే పాల్గొనేవారు. కానీ ఇప్పుడు అక్కడ ఇది బిజినెస్గా మారింది. ఇక్కడ అబ్బాయిలు శృంగారంలో పాల్గొనటానికి డబ్బును డిమాండ్ చేస్తున్నారు. దానితో ఇప్పుడు అది ప్రెగ్నెన్సీ టూరిజంగా మారింది. ఇప్పుడు పెయిడ్ ప్రెగ్నెన్సీ టూరిజంగా రోజు సందర్శకులతో కలకలలాడుతోంది.